పాపం మన కమల్ హాసన్ చాలా సేవ చేస్తాడు, లాస్ట్ లో చెప్పులతోటి రాళ్ళతో కొట్టించుకుంటాడు. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తున్నా, హర్ష సాయి అనే వ్యక్తి చాలా మంచి చేస్తాడు జనాలకి. ఒక బెట్టింగ్ అనే యాప్ తో సామ్రాట్ ఎవరు ఉండరు కొట్టగారు, ఏంటో అందరూ తొక్కడం చూస్తారు. చూస్తారా సేమ్ కంటెంట్ అన్న, మంచి చేస్తే ఎవరికి నచ్చదు. ఈ సినిమాలో చాలా మంచి చేశాడు. సినిమా దరిద్రం ఉంది, అట్టర్ బ్లాప్, అస్సలు బాగా ఎలాంటి సినిమా ఉండకూడదు. దోచేసుకోవాలి, తాకట్టు పెట్టేసుకోవాలి, దేంగేయాలి, అంతే. మంచి చేయడం ఏంది, లంచాలు తీసుకోవద్దు అని చెప్పడం ఏంది, చిచ్చే కరెక్ట్ కాదు. ఇది తీసుకోండి, లంచాలు తీసుకోండి, దేంగేయండి, అంతే. అది చెప్తే సూపర్ హిట్, బంపర్ హిట్, అట్టర్ బ్లాప్ మూవీ. ఎందుకు చెప్తున్నానంటే మంచి చేస్తే జనాలకు నచ్చదు, జనాలు మంచి చేస్తే అందులో ఉన్న చిన్న నెగిటివ్ తీసుకుని దాన్ని బ్యాట్ చేసేయాలి. అది జనాలని ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఇట్టు. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాలి ఎలాంటి సినిమా, ఎంత చూసినా మీకు మార్పు రాదు, మీరు మారరు, అంతే. లైట్ లాస్ట్ 10 మినిట్స్ లో పార్ట్ 3 కూడా చూపించారన్నాను. అదే చెప్తున్నా కదా, ఇందాక రెడ్ వచ్చే మొదల అదే చెప్పినా నేను కూడా, అర్థమైందే. సో సేనాపతి క్యారెక్టర్ మేకప్ సరిగ్గా పోలేదని చెప్పారు. అఫ్ కోర్స్ ఆ సేనాపతి ఆ టైంలో ఎంత వెయిట్ ఉన్నాడు, ఆ స్కిన్ ఎంతవరకు డౌన్ అయింది అనేది చూపించలేదు. ఒక ఫైట్ ఇదే లాజిక్ ఇక్కడ. ఆ లాజిక్ తో తీస్తే అంత పక్కటి మంచి ఎట్లా కొట్టాడు కాబట్టి. అవన్నీ పార్ట్ రకుల్ ప్రీత్ సింగ్ పార్ట్ 2 లో ఉందమ్మా, ఆల్రెడీ నేను చెప్పాను. సిద్ధార్థ్ డైలామాలో ఉన్న ప్రోడక్ట్ తిన్నా, కొనుక్కున్న ప్రోడక్ట్ డైలామాలో ఉన్నా, మైట్ బి 24 అవర్స్ తర్వాత చెప్దాం. ఓకేనా? ఓకే. రెండు పడం పాత్ర రొంబ పెరియ బడా దొడ్డు పడం ఏమి ఇల్ల, పడం సాధారణమా ఇరుకుం. ఎనకు నచ్చే ఒరుదడి పాతం పోటు పదం, మరుబడి మరుగు పాత పోదు అదేమి ఇల్ల.